సారా మాజీ ముఖ్యమంత్రి గారు, మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదా? మీ వాళ్ళు ఏమేమి మాట్లాడినా మేము భరించాలనా? మీకు బాధ్యత లేదా? మీకు ఆ విషయాలు నేను అడుగుతున్నా, ప్రజలను గుర్తించుకోమంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ, వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో కానీ అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం, చాలా గట్టిగా ఉంటాం. దాంట్లో ఎక్కడా రాజీ లేదు. దేశం సెక్యులర్ దేశం, మత సామరస్యాన్ని కాపాడడానికి, మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. నా ఇష్ట ప్రకారం వేరే మతాల్ని రెచ్చగొట్టడానికి కాదు. ఆయన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ టెంపుల్లో సాంప్రదాయాలు. నేను కూడా ఒక టెంపుల్కు పోయినప్పుడు హిందూ అయినా అక్కడ సాంప్రదాయాలు పాటించలేకపోతే నేను పోను, బీ క్లియర్. కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఉంది, ఉన్న డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు, అక్కడ డిక్లరేషన్ ఎవరు అడగరు. కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు పాటించి తీరాలి, సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి. దానికి సెక్యులర్ దేశం అనే ఇది అక్కర్లా. అడ్డుకోరు, నువ్వు ముఖ్యమంత్రివి, అందుకే ఇన్ని అపచారాలు జరిగాయి, అవే పరాకాష్ఠకి వెళ్ళాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా. యూ విల్ బి ది ఫస్ట్ సిటిజన్. ఓత్ ఏం చేశారు మీరు? చట్టాన్ని గౌరవిస్తామని ఓత్తు చేసావా లేదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చేసావా లేదా? ఇది చట్టం జరిగిందా లేదా? చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? దానిపైన కూడా మీ పైన యాక్షన్ తీసుకోవాలి కదా. అట్లా జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు? సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి, చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి, సాంప్రదాయాలు గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎప్పుడు మైసూరుకు పంపించారు? ఎప్పుడు పంపలా? మైసూరుకు పంపలా, గుజరాత్కు పంపలా, ఎన్డీ ఎన్ఏబిఎల్ టెస్టింగ్ చేయించని ఉంది దాంట్లో.